మనం మూఢభక్తి గురించి మాట్లాడుకుందాం. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు పొద్దుట లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా భగవంతుని భక్తిలో చాలా తన్మయత్వంతో మూఢభక్తితో ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరికి వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఆ ఊరంతా కొట్టుకుపోతుంది. భక్తుడు మాత్రం ఇల్లు పైకి ఎక్కి కూర్చున్నాడు. అంతలోనే తన స్నేహితుడు వచ్చి హెలికాప్టర్లో వేసుకుని వచ్చి, రా పైకి వచ్చి హెలికాప్టర్లో నిన్ను సేవ్ చేస్తాము అన్నాడు. కానీ నేను రాను, నేను చాలా భక్తుణ్ణి, నన్ను నేను నమ్మిన భగవంతుడు కాపాడుతాడు, మీరు వెళ్ళిపోండి అని మొండి పట్టుదలతో కూర్చున్నాడు. వాదిచ్చి స్నేహితుడు వెళ్ళిపోయాడు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. భగవంతుడిని అడిగాడు, కదా నేను ఇంత కష్టాల్లో ఇన్ని చిక్కుల్లో ఉంటే నిన్ను ఎంత ప్రార్థించినా రాలేదు, నాకు నీవు తప్ప వేరే ఎవరూ తెలియరు అని. పిచ్చివాడా, నేను డైరెక్ట్గా రాలేకపోయినా రాలేదు, కానీ నీ స్నేహితుడి రూపంలో వచ్చి నిన్ను కాపాడదామని ఎంత ప్రయత్నించినా నువ్వు వివేకం లేకుండా ప్రవర్తించావు. భక్తికి జ్ఞానం వివేకం కూడా ఎంతో ముఖ్యం. నేను వచ్చాను, నువ్వు గమనించలేదు, కాబట్టి ఇక ఇంకనించైనా నువ్వు భక్తి జ్ఞానాన్ని వివేకాన్ని కూడా తోడు చెయ్యి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ లోపుతాన తన ప్రాణ స్నేహితుడు వచ్చి అతన్ని కాపాడి వేరే చోటకి తరలించాడు. ఇదేనండి మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు ప్రత్యక్షంగా రాకపోయినా పరోక్షంగా ఎవరో ఒకరి రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడు. కానీ దాన్ని మనం మూఢత్వంతో అంధత్వంతో నిరాకరించకూడదు. నచ్చింది.